ధరలు తగ్గాలంటే జగన్ దిగాలి అనే నినాదంతో టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లా కావలి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయం రంగం యాంత్రీకరణ మొదలైన తర్వాత వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ప్రతి రంగం ఆ రంగం ఈ రంగం అనలేదు, సామాన్య ప్రజానీకం నుంచి భారీ పరిశ్రమల వరకు వ్యవసాయ రంగం దాకా ప్రతిదీ ముడి చమురు మీద ఆధారపడింది. ఈరోజు ముడి చమురు నుంచి వచ్చే పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అన్నీ పెరగడం వల్ల అది సామాన్య ప్రజానీకం మీదే పడి ఆ భారం సామాన్య ప్రజల మీదే మోయాల్సి వస్తుంది. ప్రజలందరూ మరొక్కసారి ఆలోచించుకొని ఈ భారం ఎటు తిరిగి ఎటు వచ్చినా సామాన్య ప్రజల మీదే ఉంటుంది కాబట్టి మీరందరూ ఆలోచించుకొని దీని మీద మీ తీర్పును తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు కావలి తెలుగుదేశం పార్టీ తరపున రూరల్ టౌన్ ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ డీజిల్ మీద ధరలు తగ్గించమని మేము డిమాండ్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పని మేము చేపట్టడం జరిగింది. నిజంగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా మా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ పట్టణ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము నిరసనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలనే మనం ఉదాహరణగా తీసుకుంటే మద్రాసు కానీ అదేవిధంగా కర్ణాటక కానీ కేరళ కానీ ప్రతి రాష్ట్రంలోనూ డీజిల్ పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఈ రోజున దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించమని మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు మా జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ గారి యొక్క సూచనల మేరకు అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శి వేద రవిచంద్ర గారి యొక్క ఆదేశాలతో ఈ రోజున కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఈ పెట్రోల్ బంకుల ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున పెట్రోల్ డీజిల్ పెరిగితే వాహనదారుడు ఒక్కడికే అన్యాయం జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. వాస్తవానికి